ఇక ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మార్కెట్ లో పోస్ట్ దివాళీ ర్యాలీ అనేది నెలకొని ఉంటాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎఫ్ఐఎస్ నుంచి లభిస్తున్నటువంటి కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉంటాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం నిఫ్టీ 12,859 రేంజ్ లో ఉంటాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా, నెక్స్ట్ వీక్ కూడా ఎఫ్ఐఎస్ నుంచి కనుక స్ట్రాంగ్ కొనుగోళ్ల మద్దతు కనుక లభించినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ లో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదైతే స్టాక్స్ లో మీరు ఎక్సెసివ్ గా ప్రాఫిట్స్ గెయిన్ చేసి ఉన్నారో అటువంటి స్టాక్స్ లో కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నట్లయితే మార్కెట్ లో రానున్న రోజుల్లో ఎటువంటి డిప్ వచ్చినా మళ్ళీ తిరిగి రీఎంటర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ర్యాలీ అంతా దీన్ని ఒక ఎఫ్ఐఐ లెడ్ ర్యాలీ కింద మనం చూడొచ్చు. లాస్ట్ 10-15 డేస్ నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ గా ఇండియాలో ప్రతిరోజు ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ మార్కెట్ ని అప్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉండడానికి ఎఫ్ఐఐస్ దోహదపడుతున్నారు. ఈ ట్రెండ్ అనేది రానున్న రోజుల్లో కూడా నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే, వచ్చే వారం కూడా మార్కెట్స్ లో ఈ అప్ ట్రెండ్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసేయటానికి ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఉన్నటువంటి లాంగ్ ఓన్లీ ఎఫ్పిఐ ఫండ్స్ అనేవి ఇండియన్ మార్కెట్స్ మీద ప్రస్తుతం ఈ రన్నింగ్ కాబట్టి, నెక్స్ట్ డిసెంబర్ లో మనం ఈ రన్నింగ్ లోకి వస్తున్నాం కాబట్టి ఫండ్స్ వారి యొక్క ఫండ్స్ ని ఎమర్జింగ్ మార్కెట్స్ లోకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ప్రస్తుతం జరుగుతుంది. వచ్చే వారం కూడా ఎఫ్ఐఐస్ కనుక ఈ కంటిన్యూస్ బయింగ్ కనుక కంటిన్యూ చేసినట్లయితే మార్కెట్స్ అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం దీని యొక్క బయ్ అండ్ డిప్స్ మార్కెట్ కిందగానే పెట్టుకోండి. ప్రాఫిట్స్ కనుక వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఎక్కడైతే మీరు ఎక్సెస్ గా ప్రాఫిట్స్ వస్తున్నాయో అటువంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా మనం చూసినట్లయితే లార్సన్ అండ్ టర్బోని గత కొంతకాలంగా మనం ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేయమని చెప్పాము. నియర్లీ లార్సన్ అండ్ టర్బో బాటమ్ 850 లెవెల్ నుంచి నియర్లీ 20-25% రైజ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. లార్సన్ అండ్ టర్బోలో కనుక ఎటువంటి ఫర్దర్ డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ మళ్ళీ ఈ స్టాక్స్ లోకి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంటర్ అయినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే పిరామిల్ ఎంటర్ప్రైజెస్ అనేది, ఇది పిరామిల్ గ్రూప్ కంపెనీ. ఈ కంపెనీలో ఎన్బిఎఫ్సి స్పేస్ మరియు ఫార్మసిటికల్ స్పేస్ రెండు ఈ కంపెనీలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఫార్మసిటికల్ స్పేస్ అనేది ఈ కంపెనీలో ఒక న్యాచురల్ హెడ్జ్ గా బిజినెస్ లో ఉండడం జరిగింది. స్టాక్ కనుక మనం చూసినట్లయితే మార్చ్ లో 700 లెవెల్స్ టచ్ చేసి ప్రస్తుతం 1400 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. గత నియర్లీ 3-4 మంత్స్ గా ఈ స్టాక్ ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అవటం మనం చూస్తున్నాం. ఈ 1300 నుంచి 1400 రేంజ్ లో ప్రస్తుతం ఎకానమీలో ఒక రివైవల్ రావడంతో రానున్న రోజుల్లో వారి యొక్క రియల్ ఎస్టేట్ లెండింగ్ బిజినెస్ కానీ మరియు ఎన్బిఎఫ్సి బిజినెస్ కానీ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ దివాళీ నుంచి వాళ్ళు ఎన్బిఎఫ్సిలో రిటైల్ లెండింగ్ లో కూడా ప్రవేశించారు. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ ని ఎటువంటి డిప్ వచ్చినా ఈ స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లో స్టాక్స్ లో డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్టాక్ గా మనం చూస్తాం.